హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ముల్తాని మిట్టితో వేసుకునే ఫేస్ ప్యాక్స్. జనరల్గా ముల్తాని మిట్టితో చాలా ఫేస్ ప్యాక్స్ వేసుకుంటారు, సో అందులో ఒకటి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్కి చాలా హెల్ప్ ఉంటుంది. అదేంటో చూసేద్దాం. ముందుగా ప్యాక్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ఒక ఎంటీ బౌల్ తీసుకున్నాను, అందులో 1 టేబుల్ స్పూన్ ముల్తాని మిట్టిని యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ పెసరపిండిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ థర్డ్గా ఓట్స్ని పిండిలాగా చేసుకొని దాన్ని 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ హనీని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ 4 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత 3 to 4 డ్రాప్స్ లెమన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మిల్క్ని యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మిల్క్ అయితే క్వాంటిటీ ఏం అవసరం లేదండి, అది మనకి పేస్ట్లా మిక్స్ అయ్యేంత వరకు మనం మిల్క్ని యాడ్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, మిల్క్ని యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. సో చూడండి, మనకి ముల్తాని మిట్టి ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. మనం మొదటిగా మన ఫేస్ని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం ఈ ప్యాక్ని మన ఫేస్పై డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. సో చూడండి, నేను అప్లై చేసి చూపిస్తున్నాను. ఈ ప్యాక్లో మనం మొదటిగా యూజ్ చేసింది ముల్తాని మిట్టి. ముల్తాని మిట్టిలో ఆయిల్ని అబ్జర్వ్ చేసుకునే ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే ఇది మన ఫేస్కి స్క్రబ్ లాగా బాగా యూజ్ అవుతుంది. అలానే మన ఫేస్పై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. అలానే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని కూడా చాలా బాగా రిమూవ్ చేస్తుంది. అలానే మన స్కిన్ని న్యాచురల్గా నెక్స్ట్గా మనం యూజ్ చేసింది పెసరపిండి. పెసరపిండి బ్లాక్నెస్ని రిమూవ్ చేస్తుంది. అలానే స్కిన్ గ్లోగా సాఫ్ట్గా ఉండేలాగా ఉపయోగపడుతుంది. పెసరపిండిలో విటమిన్ ఏ అండ్ సి చాలా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఇది ఫేస్కి చాలా బాగా వర్క్ అవుతుంది. మనం నెక్స్ట్గా యూజ్ చేసింది ఓట్స్. ఓట్స్ మన ఫేస్పై ఉన్న ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే ఫేస్ని న్యాచురల్గా క్లీన్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. పోర్సెస్ని అయితే చాలా బాగా రిమూవ్ చేసేస్తుంది. సో చూడండి, ప్యాక్ వేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ప్యాక్ న్యాచురల్గా డ్రై అవ్వడానికి 7 to 10 మినిట్స్ పడుతుంది. సో ఈ ప్యాక్ అనేది డ్రై అయిపోయాక మనం కోల్డ్ వాటర్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే సింపుల్గా ముల్తాన్ మిట్టి ఫేస్ ప్యాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం హనీ కూడా ఇందులో యాడ్ చేసాము. హనీలో యాంటీ ఆక్సిడెంట్స్, అలానే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మన స్కిన్ని టైట్నింగ్ చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది. అలానే ఫోర్సెస్ని డీప్గా క్లీన్ చేయడానికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో చూడండి, మనం ఫైనల్గా మిల్క్ని యాడ్ చేసి ప్యాక్ని రెడీ చేసుకున్నాం కదా. సో మిల్క్ అనేది మన ఫేస్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. అలానే మిల్క్లో లాక్టిక్ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అలానే మన స్కిన్పై ఉన్న పిగ్మెంటేషన్ని కూడా ఇది రిమూవ్ చేసేస్తుంది. అలానే డ్రై స్కిన్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీది కనుక ఆయిలీ స్కిన్ అయితే రోజ్ వాటర్ని యూజ్ చేసి మీరు ఈ ప్యాక్ని రెడీ చేసుకోండి. దానివల్ల మీ ఎక్సెస్ ఆయిల్ మొత్తం రిమూవ్ చేయడానికి రోజ్ వాటర్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ ప్యాక్ని మనం వీక్లీ వన్స్ యూజ్ చేసామంటే మన ఫేస్ అనేది చాలా న్యాచురల్గా అలానే హెల్తీగా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.